వెల్కమ్ టు కేఎస్వి కాంపిటేటివ్ అడ్డం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్స్ చూద్దాం హూ వాజ్ ది ఆధర్ ఆఫ్ కల్పసూత్ర కల్పసూత్ర బుక్ని ఎవరు రచించారు అంటే భద్రబాహు హీ వాజ్ ద స్పిరిచువల్ టీచర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య చంద్రగుప్త మౌర్య యొక్క సామ్రాజ్యంలో ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు చెప్పడం చెప్పే టీచర్ అనమాట ఇట్ ఈస్ ఏ జైన్ టెక్స్ట్ కంటే ఇది బయోగ్రఫీస్ ఆఫ్ ది జైన్ తీర్థాంకరాస్ జైన తీర్థాంకరుల యొక్క జీవిత చరిత్రను తెలియజేసే బుక్ అనమాట ఇది విచ్ ఈస్ కాల్డ్ ఎస్ క్వీన్ ఆఫ్ అట్రాటిక్ క్వీన్ ఆఫ్ అట్రాటిక్ అని దేని అంటాము అంటే వినిస్ అనమాట ఇది ఎక్కడుంది అంటే నార్త్ ఈస్టర్న్ ఇటలీ ఇటలీలో ఉంది అదర్ నేమ్స్ ఆఫ్ వెనిస్ ఈస్ సిటీ ఆఫ్ వాటర్ సిటీ ఆఫ్ మాస్ సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ ద ఫ్లోటింగ్ సిటీ అండ్ సిటీ ఆఫ్ కెనాల్స్ ఇవన్నీ కూడా దాని యొక్క వేరే నేమ్స్ అనమాట ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సెలబ్రేటెడ్ ఆన్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే డిసెంబర్ నైన్త్ విత్ ద ఆబ్జెక్టివ్ టు రైస్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ కరప్షన్ అండ్ వాట్ పీపుల్ కెన్ డూ టు ఫైట్ ఇట్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకి అవినీతి గురించి తెలియజేయడం అలాగే వాళ్ళు దేనికోసం పోరాటం చేయాలి అనేది తెలియజేయడం కోసం దీని మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యూఎన్ జనరల్ అసెంబ్లీ అంటే యూఎన్జిఏ బై పాసింగ్ రెజల్యూషన్ ఫిఫ్టీ ఎయిట్ బై ఫోర్ ఆన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ త్రీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల మూడులో యుఎన్జిఏ అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ అనమాట దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇన్ విచ్ బ్యాటిల్ వర్ సిరాజ్ ఉస్ డిఫీటెడ్ బై లార్డ్ క్లీవ్స్ సిరాజు దౌలాహ అన్న వాళ్ళు లాండ్ క్లీవ్లో క్లీవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది అది ఏ యుద్ధంలో అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ యుద్ధం అనమాట ఈ యుద్ధం అనేది ఎవరెవరు జరిగింది అంటే నవామైన సిరాజు దౌలా అలాగే క్లోనోలిల్ రాబర్ట్ క్లీవ్ వీళ్ళిద్దరి మధ్య ఈ యుద్ధం జరిగిందనమాట ఈ ఆ యుద్ధం ఫలితం ఏంటంటే అతను ఓడిపోవడం జరిగింది ఎవరు సిరాజు దౌలాహన్న వాళ్ళు ఓడిపోవడం జరిగిందనమాట ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ట్వంటీ థర్డ్ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది దాని యొక్క ఫలితమే కలకత్తా అన్నది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తాని తీసుకోవడం జరిగిందనమాట ఆక్రమించుకోవడం జరిగింది వే డిడ్ అహోమ్ రెవల్యూషన్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అహోమ్ రెవల్యూషన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ పుట్టింది అంటే అస్సాంలో అనమాట అది ఎప్పుడు అంటే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఏడీ దిస్ రెవల్యూషన్ వాజ్ లెడ్ బై గోమ్దార్ కోన్వార్ అంటే ఈ యుద్ధం ఈ రెవల్యూషన్ని ఎవరు స్టా స్టార్ట్ చేశారంటే గోమ్దార్ కాన్వార్ అనమాట ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అండ్ ఎయిటీన్ థర్టీ ఆ రెండు ఆ ఇయర్స్లోని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అహోమ్ పీపుల్ ఎక్యూజ్ ది కంపెనీ ఆఫ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్ మేడ్ బై బర్మా వార్ అంటే బర్మా యుద్ధంలో చేసిన ప్రతిజ్ఞలు వాళ్ళు నెరవేర్చిన కారణంగా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట యాజ్ ఏ రిజల్ట్ ద అహోం పీపుల్ డిక్లర్డ్ గోమ్దార్ కోన్వార్ ఇట్స్ రూలర్ అండ్ ప్లానెట్ టు అటాక్ రంగపూర్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ దాని యొక్క ఫలితం అహోమ్ పీపుల్ ఏం చేశారంటే గోమ్దార్ కోన్వార్ని వాళ్ళ యొక్క రాజుగా ప్రకటించి అప్పుడు రంగపూర్ మీద యుద్ధానికి వెళ్ళారనమాట ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ ఆపరేట్స్ అండర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నది ఆపరేట్ చేసింది ఎవరు ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నదే ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఆపరేట్ చేస్తుంది అనమాట ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ ఏ మల్టీ మిషన్ ఆర్గనైజేషన్ కండక్టింగ్ రౌండ్ ద ఇయర్ రియల్ లైఫ్ ఆపరేషన్స్ ఎట్ సి సముద్రంలో జరిగే రియల్ లైఫ్ ఆపరేషన్స్ గురించి తెలియజేసేదనమాట ఇండియన్ కోస్ట్ార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఎయిటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బై ద కోస్ట్ గార్డ్ యాక్ట్ ఇట్స్ ఆపరేట్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిది అనమాట ఎవరు అంటే కోస్ట్ గార్డ్ యాక్ట్ ద్వారా నేను స్థాపించడం జరిగింది అది కూడా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విచ్ ఈస్ ద మాస్కాట్ ఫర్ ది నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ మాస్కాట్ అంటే చిహ్నం నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ యొక్క చిహ్నం ఏంటి అంటే క్లౌడెడ్ లిపోర్డ్ అంటే చిరుతపులి మేఘాలయ స్టేట్ యానిమల్ క్లౌడెడ్ లిపోర్డ్ విల్ బి మాస్కాట్ ఫర్ ది నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ కోయిన్స్ రేసింగ్ విత్ ఎయిత్ ఇయర్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ ది స్టేట్ అంటే మేఘాలయ స్టేట్ యొక్క యానిమల్ ఏది అంటే చిరుతపూల అనమాట దాన్నే నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ చిహ్నంగా పెట్టుకున్నారు దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే ఆ స్టేట్ తయారయ్యి యాభై సంవత్సరం అవుతుంది అనమాట అప్పటికి సో రెండు ఒకేసారి కలిసి వచ్చాయి నెక్స్ట్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరు అనమాట ఎక్కడ కర్ణాటక ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే దీన్ని ఎవరు చేశారు అంటే అమెంబల్ సుబ్బారావు పాయ్ అతను ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట అలాగే దీన్ని ఎప్పుడు నేషనలైజ్ చేశారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అలాగే ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే టుగెదర్ టుగెదర్ కెన్ కలిసి మనం చేద్దామని ఓకే అజయ్ సింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విత్ స్పోర్ట్స్ అజయ్ సింగ్ అన్నవాళ్ళు వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వారు అంటే వెయిట్ లిఫ్టింగ్ హీ ఈజ్ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ కంపీటింగ్ ఇన్ ద ఎయిటీ వన్ కేజీ క్యాటగిరీ ఆల్సో స్మాషుడ్ ది నేషనల్ రికార్డ్ ఇన్ ద క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ బై లిఫ్టింగ్ మోర్ దెన్ డబుల్ హీస్ బాడీ వెయిట్ టు స్కోర్ విటిల్ పాయింట్స్ అట్ ద ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ అంటే ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్లో అతను అతను ఏం చే అతని ఏ అసలు వెయిట్ ఎయిటీ వన్ కేజీ బట్ అతను దానికి డబల్ అనమాట దాని బాడీ అంటే వన్ నైంటీ కేజెస్ దానికి డబల్ ఇంకా డబల్ మీద ఇంకా ఎక్కువ ఉన్న కేజెస్ లిఫ్ట్ చేశారు సో అందులో అతను క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట ఒలింపిక్లో నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సోలార్ సెల్స్ సోలార్ సెల్స్ తయారు చేయడానికి ఏ ఎలిమెంట్ యూజ్ అవుతుంది అంటే సిలికాన్ ద ఫస్ట్ జనరేషన్ సెల్స్ ఆర్ మేడ్ అఫ్ ఆఫ్ క్రిస్టలిన్ సిలికాన్ అలాగే ఫస్ట్ జనరేషన్ సెల్స్ దేంతో చేశారో అంటే క్రిస్టలిన్ సిలికాన్ అనమాట అలాగే సిలికాన్ అండ్ సిల్వర్ రెండూ కూడా మనకి సోలార్ సెల్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్ మన ఇండియాలో ఏ స్టేట్ అన్నది కాటన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ప్రతిని ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే గుజరాత్ గుజరాత్ ఈజ్ ద లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ లాక్ బేస్ ఆఫ్ కాటన్ యాన్యువల్లీ అంటే గుజరాత్ అన్నది అన్నిటికంటే ఎక్కువగా ప్రతిని ఉత్పత్తి చేసే స్టేట్ అలాగే ఇది నూట ఇరవై ఐదు లక్షల అంటే సంచులు ఉంటాయి కదా మనం కొలుస్తాం కదా సో అలాంటి కాటన్ అన్నది ప్రతి సంవత్సరం కూడా అది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే థర్టీ పర్సెంటేజ్ అనమాట ఇండియాలోనే థర్టీ పర్సెంటేజ్ ఓన్లీ ఈ స్టేట్ నుంచే కాటన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ అండ్ మ్యూజియం వాజ్ ఇనాగ్రేటెడ్ విత్ స్టేట్ అంటే ఉప్పు సత్యాగ్రహం అనేది మహాత్మా గాంధీ వారు చేశారు కదా సో అతని యొక్క జ్ఞాపకార్థం ఏ స్టేట్లో దీని యొక్క మ్యూజియం అన్నది పెట్టబడింది అంటే గుజరాత్లో గుజరాత్లో అది ఎక్కడ అంటే దండీలో అది ఎప్పుడు అంటే సెవెంటీ ఫస్ట్ డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ సో మహాత్మా గాంధీ గారు చనిపోయి డెబ్బై ఒక సంవత్సరాలు అయిన తర్వాత ఇది పెట్టడం జరిగింది గుజరాత్లో అలాగే దీన్ని పీఎం నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం అంటే స్థాపించడం జరిగింది ఇది ఉప్పు సత్యాగ్రహం అనేది ఎన్ని రోజులు జరిగింది అంటే ఇరవై నాలుగు రోజులు అనమాట ఎప్పటి నుంచి అంటే మార్చ్ ట్వెల్త్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు నైన్టీన్ థర్టీలో జరిగింది నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎక్సీడెడ్ ది టార్గెట్ ఇన్ విచ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అంటే పంచవస ప్రణాళికలో గ్రోత్ రేట్ అన్నది ఎప్పుడు దాటింది అంటే ఫస్ట్ పంచవాస ప్రణాళికలోనే దాటింది అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు అలాగే దాని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ అంటే మన వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయడం అన్నమాట అలాగే ఈ ప్లాన్ అనేది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనుకున్న దానికంటే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఇంకా ఎక్కువ అచీవ్ చేయడం జరిగింది అనమాట కచ్ పెన్సులా ప్లాటూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఏ ఇండియన్ స్టేట్లో ప్లాటూ అంటే పేటభూమి అనమాట ఈ కచ్ పెన్సుల పెనెన్సు పేటభూమి అన్నది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ దీని యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అలాగే డ్యూ టు రిచ్నెస్ ఆఫ్ మినరల్ రీసోర్స్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇండియా అంటే మన యొక్క ఖనిజ వనరుల గొప్పదనం అని చెప్పడానికి ఇదొక మంచి ఇంపార్టెంట్ అంటే ఇది ముఖ్యమైన పేటభూమి అనమాట విచ్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇండియాలోని లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ సెవెంటీ టూ ఐలాండ్స్ అన్నవి ఇందులోనే ఉండడం జరిగింది అలాగే దీని యొక్క ఏరియా ఎంత అంటే ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్ అన్నమాట నెక్స్ట్ హూ ఈజ్ ఫౌండెడ్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ని ఎవరు కనుగొన్నారు అంటే నిజాం ఉల్ మిల్క్ ఎప్పుడు అంటే పదిహేడు వందల ఇరవై నాలుగులో అంటే దానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారనమాట వీక్నెస్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర వేరియస్ స్టేట్స్ బికమ్ ఇండిపెండెంట్ అంటే మొఘల సామ్రాజ్యం యొక్క వీక్నెస్ కారణంగా అప్పుడు చాలా స్టేట్స్ ఇండిపెండెంట్గా ఏర్పడడం జరిగింది అందులో ఫస్ట్ ఇదనమాట అలాగే మర్షీద్ కులీ ఖాన్ అండ్ అలవర్ది ఖాన్ అన్న వాళ్ళు బెంగాల్ని ఇండిపెండెంట్గా చేశారనమాట నెక్స్ట్ హూ డిజైన్ సంసద్ భవన్ అంటే పార్లమెంట్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఎడ్విన్ ల్యూటెన్స్ అండ్ హెర్బర్ట్ బ్యాకర్ వీళ్ళిద్దరూ కూడా ప్లానింగ్ కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళిద్దరే చేశారు నెక్స్ట్ ఈ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టింది అలాగే దీన్ని ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది జనవరిలో దీన్ని ఓపెన్ చేశారు అది ఎప్పుడు అంటే వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇర్విన్ ఇర్విన్ ఉన్నప్పుడు అనమాట నెక్స్ట్ రిషబ్నాథ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ విచ్ రిలీజియన్ రిషబ్నాథ్ అన్న వాళ్ళు ఏ మతాన్ని స్థాపించారు అంటే జైనజం అనమాట హీ వాస్ బోర్న్ టు కింగ్ నబీ అండ్ క్వీన్ మరుదేవి నార్త్ ఇండియన్ సిటీ ఆఫ్ అయోధ్య ఇతను ఎక్కడ పుట్టారంటే అయోధ్యలో అది ఎవరికంటే నబీ అండ్ మరుదేవికి పుట్టారనమాట ఇతను ఫస్ట్ తీర్థాంకరుడు జైనిజంలో నెక్స్ట్ జహాంగీర్ వాజ్ సన్ ఆఫ్ విచ్ రోలర్ అంటే జహంగీర్ ఎవరి యొక్క కొడుకు అంటే అక్బర్ అనమాట అతని యొక్క పెద్ద కుమారుడు అలాగే ఇతను నాలుగవ మొఘల్ చక్రవర్తి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు అంటే అతను చనిపోయినంత వరకు కూడా ఇతనే పరిపాలించారనమాట ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లో టెంపరేచర్ కాల్డ్ అంటే తక్కువ టెంపరేచర్ ఉన్న వాటిని కలవడానికి దేని యూజ్ చేస్తారు అంటే క్రియోమీటర్ ఇది ధర్మోమీటర్లోనే ఇది కూడా ఒక టైప్ అనమాట తక్కువ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ బై మెలేరి మలేరియా అన్నది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పాకుతూ ఉంటుంది అనమాట సో అది ఏ దోమ వల్ల అంటే ఎనోఫిలిజ్ మాస్కిటో వల్ల అనమాట నెక్స్ట్ మలేరియాజియాడ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ కాజ్డ్ బై పారాసైడ్స్ దట్ ఇన్వేడ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన యొక్క ఎర్ర రక్త కణాలపైన పరానజీవులు దాడి చేయడం వల్ల మనకు మలేరియా అన్నది వస్తుందన్నమాట అది ఏ దోమ అని అంటే ఎనోఫిలిస్ దోమ వల్ల విచ్ ఈస్ కాల్ లాంగ్ హెయిర్ స్టాన్స్ అంటే దేన్ని లాంగ్ హెయిర్ స్టాన్స్ అంటామంటే కమోట్స్ కమోట్స్ అన్న లాంగ్ హెయిర్ స్టాన్స్ అన్న ఒకటే దాన్నే మనం తోకచుక్కలో అని చెప్తాం అనమాట ఇవి ఎప్పుడూ కూడా సూర్యుడు చెట్టు తిరుగుతూ ఉంటాయి అలాగే హేలెస్ తోకచుక్క అన్నది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది లాస్ట్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకసారి కనిపించింది మళ్ళీ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ హేలెస్ తోకచుక్క అన్నది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ హూ హ్యాస్ ది పవర్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఏ స్టేట్ యొక్క పేరైనా మార్చడానికి ఎవరికి అధికారం ఉందంటే పార్లమెంట్కి ఉందన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ పేరు మార్చుకునే అవకాశం ఉంది కానీ ఆర్టికల్ త్రీ కారణంగా పార్లమెంట్కి కూడా ఈ అధికారం అనేది రావడం జరిగిందనమాట విచ్ రెవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అర్ధగంగా అర్ధగంగా అని మనం ఏనది అంటాము అంటే గోదావరి అనమాట గోదావరిని ఇంకా అర్ధగంగా అండ్ వృధా అని కూడా అంటాము అలాగే గోదావరి అనేది రెండవ పెద్ద నది అనమాట గంగా తర్వాత రెండవ పెద్దది వాట్ ఆర్ ది ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ సర్క్లింగ్ అరౌండ్ ది సన్ అంటే సూర్యుడి చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఏవి అంటే ప్లానెట్స్ ప్లానెట్స్ అనో మనకి ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అనమాట ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సో ఆ ఎనిమిది గ్రహాలు ఫస్ట్ ఏంటంటే మెర్క్యూరీ తర్వాత వీనస్ తర్వాత ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇవన్నీ కూడా సూర్యుడు నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా డిస్టెన్స్ బట్టి చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ వేర్ ఆర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ అలాగే ముంబై అన్నది వెస్ట్రన్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నది ముంబై ఈస్టర్న్ రైల్వేస్ ఏమో కలకత్తా ఇండియన్ రైల్వేస్ ఏమో న్యూఢిల్లీ అలాగే ఇండియా అన్నది సెకండ్ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఆసియా అంటే ఆసియా ఖండంలోనే సెకండ్ లార్జెస్ట్ అనేది ఇండియా అలాగే ఫోర్త్ లార్జెస్ట్లో వరల్డ్లోనే నాలుగు ఫస్ట్ టైం యుఎస్ఏ తర్వాత యుఎస్ఏ తర్వాత రష్యా తర్వాత చైనా తర్వాత మన ఇండియా అనమాట అది ఓల్డ్లో మామూలుగా ఆసియాలో అయితే సెకండ్ అనమాట హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోక్సభ లోక్సభ ఫాదర్ అని ఎవరిని అంటారంటే జీవి మాల్వాంకర్ మావలంకర్ ఇతనికి ఇది ఎవరు ఎలా అన్నారు అంటే లాల్ నెహ్రూ అన్నవారు ఈ బిరుది ఇచ్చారనమాట జీవి మావలంకర్కి అది కూడా అతను ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనమాట అది ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కూడా అతను స్పీకర్గా లోక్సభకి వర్క్ చేశారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్